ఆంధ్రప్రదేశ్లో మరొక హాట్ టాపిక్ అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అంశం ఇప్పుడు ఏం చెప్పబోతోంది కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అనేది మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది అయితే కౌంటర్ దాఖలు చేయడానికి ఇదే ఆఖరి ఛాన్స్ అని కోర్టు తేల్చి చెప్పాడు అయితే ఇక్కడ వాస్తవానికి నెల రోజుల క్రితం రెబల్ ఎంపీ రఘరాం కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ని రద్దు చేయాలి అంటూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దాన్ని విచారణ స్వీకరించిన కోర్టు జగన్కి సిబిఐకి కూడా నోటీసులు జారీ చేసింది అంటే లాస్ట్ టైం ఫస్ట్ ఏడో తేదీ అనుకుంటే ఈ నెల ఏడు విచారం జరిగింది అప్పుడు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి సమయం కావాలన్నారు ఇద్దరు అంటే ఇటు సీబీఐ తరపు న్యాయవాదులు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి తరపు న్యాయవాదులు దానికి కోర్టు కూడా అంగీకరించింది మొన్న పదిహేడవ తేదీ వరకు టైం ఇచ్చింది అయితే పదిహేడవ తేదీకి కూడా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో మళ్ళీ వాళ్ళు ఇంకా ఇంకా టైం కావాలన్నాడు సరే అని చెప్పి ఇప్పుడు తాజాగా ఇరవై తేదీ వరకు టైం ఇచ్చింది కాకపోతే ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకా టైం ఇవ్వం ఇరవై ఆరో తేదీలోపు మీరు కౌంటర్ దాఖలు చేయాలి అనేది ఓకే ఇక్కడ బాగానే ఉంది అయితే ఇప్పుడు ఇరవై ఆరో తేదీని ఏం జరగబోతోంది అసలు కౌంటర్ దాఖలు చేయడానికి ఏ అంశాలను ప్రస్తావనకు తెస్తారు అన్నదే ఇక్కడ ప్రధానంగా చర్చ అంటే మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటిషన్ అనేది ఇప్పుడు ఏపీలో ఒక హాట్ టాపిక్ కమ్స్ నిజంగా బెయిల్ కనుక అయితే పరిస్థితి ఏంటి అనేది ఎందుకంటే అక్కడ సీఎం హోదాలో ఉన్నారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన బెయిల్ రద్దు చేస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది అది జరిగే పనైనా బెయిల్ రద్దు చేసే పనేనా అయితే బెయిల్ ఎందుకు రద్దు చేయాలి అనేది ఆల్రెడీ పిటిషనర్ కోర్టుకి తెలిపాడు ఎందుకు రద్దు చేయకూడదు అనేది కౌంటర్ ఇప్పుడు దాఖలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ సిబిఐ కోర్టు న్యాయవాదులు కానీ అయితే ఇప్పుడు ఏం జరుగుద్ది అనేదే చూడాలి ఇంతలోపే రఘురామకృష్ణరాజు గారిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం ఒక రకంగా ఈ అంశం కూడా చాలా హాట్ హాట్గా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇదే సమయంలో నిన్న ఈ తీర్పు రావడం ఆఖర్ ఛాన్స్ ఇవ్వడం ఇరవై ఆరో తేదీ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పడం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటిషన్ వెనక కూడా ఏమన్నా రాజకీయ కుట్ర ఉందా అనే అనుమానాలు తెర మీదకి వచ్చాయి అసలు ఆ బెయిల్ పిటిషన్ నగరాం గారే వేసారా బెయిల్ రద్దు పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని లేదంటే ఎవరైనా వెనకుండి నడిపించారా వెనకుండి వేయించారా ఈ కోణంలో కూడా ఆలోచిస్తుందంట వైఎస్ఆర్సీపీ మరి చూడాలి ఏం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి